విఎన్ రావు ఫౌండేషన్ నిరుపేదలకు అండగా నిలుస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతుంది. ఈ మేరకు కరీంనగర్లోని సన్షైన్ ఆసుపత్రిలో విఎన్ రావు హెల్త్ ఫౌండేషన్ సహకారంతో కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన రాజు గంగా అనే వృద్ధురాలికి ఉచితంగా కీళ్ల మార్పిడి చేశారు. సన్షైన్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యులు సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. నిరుపేదలకు ఆదుకోవడమే లక్ష్యంగా బిఎన్ రావు హెల్త్ ఫౌండేషన్ పనిచేస్తుందని ప్రముఖ వైద్యులు బిఎన్ రావు అన్నారు. ఇటీ ఆపరేషన్కు సుమారు 160,000 వరకు ఖర్చవుతుందని తెలిపారు. మోకాళ్ళ ఆపరేషన్ నిమిత్తం అవసరమైన పరికరాలను అమెరికా నుంచి తెప్పించామన్నారు. ప్రతి నెల ఒక నిరుపేద వృద్ధులకు ఉచితంగా కీల మార్పిడి చేయనున్నామని తెలిపారు. పేదల ప్రజలకు సాయం చేయాలనే సామాజిక బాధ్యతతో ఇటు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఈరోజు బిఎన్ రావు హెల్త్ ఫౌండేషన్ కాళ్ళ నొప్పితో వయసు మీరిన మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ నడవలేక ఉన్న వాళ్ళు, నడవలేకపోతే వాళ్ళకి కుటుంబం ఖర్చు కూడా కష్టం ఉన్న వాళ్ళకి కొంత సాయం చేద్దామనే ఉద్దేశంతో అయితే ఈ సంకల్పం తెలియజేయగానే కన్మేర్లో డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు సన్షైన్ హాస్పిటల్ వారు ముందే వారే ముందుగా వచ్చి, సార్ నేను మీరు నాకు ఒకటి ఇంప్లాంట్ కొనండి, ప్రతి నెల ఒకటి మీకు మొత్తం ఫ్రీగా చేస్తా అన్నారు. ఇది దీనివల్ల అంటే మాకు ఒక తృప్తి ఏంటంటే ఒక సామాజిక బాధ్యతగా డాక్టర్స్ కూడా పేద ప్రజలకు సహాయం చేయాలి. ఒక 2 వీక్స్ బ్యాక్ బిఎన్ రావు సార్ గారు నాతో డిస్కషన్ చేయడం జరిగింది. ఇది అంటే మనం ఏమైనా సహాయం చేయగలుగుతామా, ఫౌండేషన్ నుంచి నేను కొంచెం చేస్తాను, మీరేమైనా చేయగలుగుతారా అంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ ఈ సన్షైన్ మేనేజింగ్ డైరెక్టర్ విత్ గురువారెడ్డి గారి ఆశీర్వాదంతో మనం కూడా మన వంతు సాయం చేద్దాం, ముందుకు వెళ్దామన్నారు. సో ఈ రెండు టైప్ అయిపోయి ఈ పేషెంట్ ఆఫ్టర్ నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత మన 4th రోజు సర్జరీ చేయడం జరిగింది.